మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందల ఏళ్ల పురాతన దేవాలయం రఘునాథుడి స్వామి ఆలయం. ఇక ఇక్కడ రామయ్య లగ్గానికి వచ్చినా, లగ్గంలో పాల్గొన్నా, కనీసం లగ్గం జరిగేటప్పుడు చూసినా కూడా భక్తుల ఇంట్లలో పెళ్లి బాజాలు మోగుతాయని నమ్మకం. అందుకని ఎవరు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా రామనవమికి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం, లగ్గంలో పాల్గొనడం చేస్తుంటారు భక్తులు. కిలా రామాలయంలో రఘునాథుడి ఆలయం దగ్గర రాముడి కళ్యాణం మస్తు ఘనంగా జరుగుతుంది. సో ఒక్కసారి రాముడి లగ్గానికి వచ్చిన భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకుందాం. ఎండలు ఒకవైపు మండిపోతున్నాయి. సో వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రాముడి లగ్గం తర్వాత భోజనాల అవసరాలు కావచ్చు, ఇలాంటివి ఏమేమి చేస్తారో తెలుసుకుందాం. సో రామయ్య లగ్గం మస్తు ఘనంగా జరుగుతుంది. సో వచ్చే భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? జిల్లా ఆలయంలో ఘనంగా ఈ ఉత్సవ ఏర్పాట్లు చేసినాము. శ్రీరాములవారి కళ్యాణంకు ఎన్నడూ లేనంత ఈసారి ఆదరణ ఉంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సహకరించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు అందరి సహకారంతో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ కళ్యాణం ఏదైతే రఘునాథ ఆలయంలో కళ్యాణం చేస్తే తప్పకుండా ఏడాదిలోగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ కళ్యాణంకు చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నారు. కావాల్సిన విధంగా అన్ని ఏర్పాట్లు, ప్రతి సంఘం ఇక్కడ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. భక్తులకు మజ్జిగ తర్వాత పులిహోర తర్వాత మిగతా అన్ని అరేంజ్మెంట్లు, మంచినీళ్ళు సౌకర్యం అన్నీ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఈ వేదిక ఏర్పాటు ఈసారి రామరసం కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ ఘనంగా చేయడానికి చాలామంది భక్తులు ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా మరి ఇక్కడ వాసవి సంఘము, అదేవిధంగా వాసవి మాత గుడి తరఫు నుంచి వాళ్ళు రావడము, మిగతా గుళ్ళ నుంచి ఆర్యవైశ్య సంఘం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంది. ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఏదైతే ఈ భారతదేశంలో రామాలయం ఇప్పుడు అయోధ్యలో అయిందో, ఇది మనకు నిజామాబాద్ మినీ అయోధ్యగా ఇది కావాలని ప్రతి ఒక్కరి సంకల్పం, దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. భక్తులు అందరు కూడా వచ్చి శ్రీరాముని రాత్రి 11 వరకు దర్శించుకోవాలని చెప్పి మనసారా లగ్గానికి వచ్చి వెళ్ళే భక్తుల కోసం భోజన సదుపాయాలు. అందరికి నమస్కారం అండి. ముందుగా రఘునాథ రామాలయం సీతారామ కళ్యాణ మహోత్సవానికి అశేషంగా వస్తున్న భక్త జనానికి శుభాకాంక్షలండి. ఇప్పుడు 12:30 అయిందండి కళ్యాణం జరిగింది. దాదాపు 20,000 భక్తులు ఇప్పటికి దర్శనం చేసుకున్నారు. రాత్రి వరకు అంటే దాదాపు 80,000 మంది భక్తులు దర్శన సౌకర్యాలకి ఒక 300-400 మంది వాలంటీర్ వ్యవస్థతో అవిరామంగా కృషి చేస్తున్నాము. వాటర్ వ్యవస్థ కానీ, ప్రసాద పంపిణీ కానీ, ఫ్రీ ప్రసాదం కానీ, ప్రతిది ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి అందాలని మా ఉద్దేశం అండి. ఇంకోటి ఏంటంటే ఇది 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు రాజు ఇంద్రుడు నిర్మించిన పెద్ద కోట. ఇది దాదాపు 52 ఎకరాల సువిశాల ప్రదేశం. ఇది 420 సంవత్సరాల కిందట శివాజీ మహారాజు గారు నిర్మించిన ఆలయం. ఇది దీని చరిత్ర ఏంటంటే అతి పురాతనమైనది. ఇది 4,000 చదరపు అడుగుల విశాలంతో చాలా పెద్ద ఆలయం అండి. ఈ నిజామాబాద్ డిస్టిక్లోని పెద్ద ఆలయం. ఇది పురాతనమైనది కాబట్టి భక్తులకు కూడా ఏదైతే కోరిక కోరుతున్నారో ప్రతి ఒక్కటిని కలుగుతున్నది కాబట్టి కళ్యాణానికి విశేషంగా వస్తున్నారు. ధన్యవాదాలు. కూర్మపీఠం పైన స్వామివారు, అమ్మవారు ఇద్దరు ఆసీనలో ఉండడం గర్భాలయంలో ప్రత్యేకత అంటారు. ఈ గర్భాలయం ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో ఏదైతే కూర్మపీఠం ఉందో అండి, దాదాపు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే పీఠం పైన వెలిసిండు సీతారాములు మరి సంపూర్ణ పరివారంతో. ఇదేంటంటే ఇది స్పష్టంగా చూసినప్పుడు మనకు కనబడుతుంటది. ఇది మేము విరివిగా ఈ మధ్య ప్రచారం బాగా చేస్తున్నాం. ఇది ఈ కూర్మపీఠ పీఠం అనేది ఎక్కడ కూడా కనబడదు. ఇది రెండోది అనుకుంటా దాదాపు ఈ రాష్ట్రంలో. ఇది భోజనాలు ఏర్పాట్లు ఏమైనా చేసారా భక్తుల కళ్యాణం తర్వాత? 80,000 భక్తులకి పులిహోర అండి, రామరసము, మంచినీళ్ళు, మజ్జిగ, వాలంటీర్ వ్యవస్థకి సంపూర్ణంగా భోజనాలు, ప్రతిదీ ఏర్పాటు ఉంటుందండి ఇక్కడ. మరి ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీ వారు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. వాళ్ళు వాటర్ వ్యవస్థ కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారేంది, ఎంపీ గారేంది, మేయర్ గారేంది సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఎస్పెషల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఈ రోజని కాదు, సంవత్సరం పొడుగుతా. ఇంకా 5వ ముఖ్యమైనది ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ అండి, వాళ్ళే వచ్చేసి స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ ఏది కావాలనేది చూసుకుంటే, ఎందుకంటే దాదాపు రాత్రి 11-12 దాకా ఇక్కడ దర్శనాలు జరుగుతాయి కాబట్టి ఎక్కడ ఆటంకం కలగకుండా వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు తోడ్పాటును అందిస్తున్నారు. సో ఒక 100 మందికి వంట చేయడం అనేది పెద్ద గగనం, చాలా కష్టతరమైన పని. అట్లాంటిది 50,000 మందికి పైనే ఉండే వచ్చే భక్తులకి పులిహోర ఏర్పాట్లు ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఇదండి అయ్యప్ప సేవా సమితి అని చెప్పేసి సూరన్న సేవా సమితి అని ఒకటి భక్త బృందం ఉందండి. దాదాపు 50 ఫ్యామిలీలు అండి దీంట్లో. వీళ్ళకి మనం ఒక జస్ట్ మనకు చెప్పినామంటే ఏంటంటే వ్యవస్థ మొత్తం సంపూర్ణంగా వచ్చేస్తారండి. నిన్నటి నుంచి వాళ్ళ ఏర్పాట్లు సంపూర్ణంగా కృషి చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏబిసిడి గ్రేడ్ కింద డివైడ్ చేసుకున్నారు అనమాట, 3 గంటలు 3 గంటలు 3 గంటలు అనమాట. ఏంటంటే రాత్రి వరకు వాళ్ళకి వ్యవస్థ అందించాలని చెప్పేసి విశేషంగా కృషి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. దాదాపు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందా? ప్రసాదం పంపిణీ కావచ్చు, వంట కావచ్చు. మార్నింగ్ 6:00 నుంచి ప్రసాదం వితరణ జరుగుతుంది. వాళ్ళ ఆశయం ఏంటంటే రాత్రి వరకు ప్రతి ఒక్క భక్తుడికి అందించాలని కోరిక వాళ్ళది సంపూర్ణంగా నెరవేరుతుందండి. ఇప్పటికి మా ఆలోచన ప్రకారము ఒక 25% భక్తులు కూడా వచ్చేసారు దాదాపు, ఇంకా 75% ఉంటుందండి. వాళ్ళకి ప్రతిదీ సౌకర్యాలు సమకూరుస్తాము. ఇట్లా రామయ్య దర్శనంకి వచ్చే భక్తులకి రామయ్య దర్శనం, ఇక్కడ రాముడి కళ్యాణంతో పాటు చూస్తున్నాం కదా వచ్చే ప్రతి భక్తుడు కూడా ఎంతో కొంత ప్రసాదం ఇచ్చి పంపాలనే ఒక సంకల్పంతో దాదాపు 80,000 మంది భక్తులు వస్తారనే ఒక అంచనాతో నిన్నటికెళ్ళి ఇక్కడ ఏర్పాట్లు చేశారు ప్రసాదానికి సంబంధించి. ఇవాళ పొద్దుగల 6 గంటల నుంచి ప్రసాదం వితరణ కూడా కార్యక్రమాలు చూరు చేశారు. ఇదే ప్రసాద వితరణ ఇవాళ రాత్రి 11 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది రఘునాథుడి ఆలయ చరిత్రకు సంబంధించి, భక్తుల సౌకర్యాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.